ఈ గొళ్ళెమ్మ మరిచిత్రి అని ఇదివరకు ఒక డైలాగ్ ఉంది సినిమాలో. అట్లాగే మన దగ్గర గుంటూరు దగ్గర ఒక ల్యాబొరేటరీ ఉంది, అలాగే విశాఖ దగ్గర ఒక ల్యాబొరేటరీ ఉంది. ఫుడ్ ల్యాబొరేటరీలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టట్లేదని కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి మరీ పెట్టించింది. ఏకంగా వేలకు వేల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులతో కట్టారు. కట్టించింది కేంద్ర ప్రభుత్వం, మెటీరియల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, స్టాఫ్ని నియమించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రెగ్యులర్ మెయింటైన్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకని? ఎక్కడికక్కడ కల్తీలు చెక్ చేస్తుండాలి, ఎక్కడికక్కడ మందులు చెక్ చేయాలి, అలాగే ఆహారాన్ని చెక్ చేయాలి, అలాగే ఈ హోటళ్ళల్లో అవి చెక్ చేయాలి. వీటన్నిటికీ ల్యాబులు లేవని చెప్పి ప్రైవేట్ ల్యాబుల్లో వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశం కల్పించారు. కానీ ఈ రిక్రూట్మెంట్ లేక ఎక్కడే వదిలేశారు. అదే సందర్భంలో వెళ్ళి ఇప్పుడు ఆ ఎన్డీడీబీలకో లేకపోతే మైసూర్లకో ఇంకో చోట చేస్తున్నారు. ఈవెన్ తిరుమలకు కూడా ఓకే చేసిన దాన్ని వాడలేదు. మనకేంటంటే చాలా చిన్న చూపు. ఇప్పుడు ఈ సందర్భంగానన్నా, ఈ వివాదం సందర్భంగానన్నా, ఈ ల్యాబులన్నింటిలో స్టాఫ్ని నియమించి మన ల్యాబుల్లోనే మనం పరిశోధనలు చేసేటటువంటి విధానం తేవడం ఉత్తమం.